సో ఓకే మనకు అయితే మళ్ళీ కొత్త ఇన్క్యుబులేటర్ వచ్చింది ఇన్క్యుబులేటర్ కొత్త కానీ దాంట్లో ఉన్న ఐటమ్స్ ఐటమ్స్ మట్టి పాతవే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు సో చూద్దాం సో ఇందులో మనకు ఒక ఐటమ్ అయితే అనుకుంటున్నాను డ్యాన్స్ వేస్తున్నాడంట డ్యాన్స్ ఓకే ఇదే ఇన్క్యుబులేటర్ సో ఇందులో మనకు కొన్ని ఐటమ్స్ ఉండాలి ఇన్క్యూబులేటర్లో ఒకసారి మనం ఒకసారి నా వాల్ట్లోకి వెళ్ళి ఈ ఇంక్యూబులేటర్లో మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం సో వచ్చేలో ఇది ఎన్ని డైమండ్స్ పడుతుందో ఏంటో తెలియదు కానీ నా దగ్గర బ్లూ ఉంది కదా సెకండ్ ఐటమ్ అది అయితే లేదు సో అదైతే చాలా చాలా ఇష్టం మనకైతే సో అదైతే స్పిన్ చేద్దాం ఓకేనా సో బ్లూ మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం చెల్లరే చెల్లరే చెల్లు చెల్లు ఓకే గైస్ మనకైతే ఇది ఒకటి ఉంది ఏది బ్లాక్ కలర్ షూట్ అయితే ఒకటి ఉంటుంది ఇంక ఇదే సో చూడండి సో ఇది అయితే ఆల్రెడీ మన దగ్గర ఉంది సో నేను వేసుకున్నాను కదా షర్టు సో ఆ టైప్ షర్ట్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి లాస్ట్ టైం వచ్చినప్పుడే తీసాం లాస్ట్ టైం వచ్చినప్పుడే మనం అయితే ఆ బ్లాక్ కలర్ది అయితే తీసేసాం గాయ్ సో ఇప్పుడు వచ్చి ఓన్లీ మనం ఒక బ్లూ కలర్ తీస్తే చాలు ఇదిగోండి సో ఆల్రెడీ బ్లాక్ కలర్ మన దగ్గర ఉంది సో ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఈ కలర్ ఎందుకంటే రెడ్ కలర్ అది గోల్డ్ కలర్ తెద్దామనుకున్నాను కానీ నాకు ఇది అంత అలా నచ్చలేదు అండ్ ఇది అంతా నాకు లుక్ అనిపించలేదు అసలు లుక్కే లేదు నాకు అది అనిపించలేదు సో తీస్తే మీరు కూడా కొంచెం ఈ బ్లూ కలర్ తీయండి వేరే లెవెల్లో ఉంది ఇది సో మంచి కాంబినేషన్తో ఈ డ్రెస్ కానీ వేసుకుంటే నిజంగా లుక్ అదిరిపోద్ది ఎనిమిది చూసినట్టునే పడతాడు ఇది సో ఇప్పుడు అయితే స్పిన్ చేద్దాం సో నాకు తెలిసిన మట్టుకు మన దగ్గర మూడు ఎవల్యూషన్ స్టోన్స్ ఉన్నాయి సో నాకు ఇంకొక టూ వస్తే చాలా ఎస్ టూ స్టోన్స్ రావాలి టూ బ్లూ ప్రింట్స్ రావాలి నా దగ్గర థర్టీ టూ హండ్రెడ్ డైమండ్స్ ఉన్నాయి చలో ఓకే జై మహేష్మతి ఓకే అయ్యి ఆగమ్మా బుజ్జి ఆగా అమ్మా ఏ ఒక స్టోన్ వచ్చింది బ్రో ఎస్ ఒక స్టోన్ ఇస్ గోట్ ఇట్ ఓ మై గాడ్ ఒక స్టోన్ అయితే వచ్చేసింది సో పర్లేదు ఒక బ్లూ ప్రింట్ కూడా వచ్చే పనిలో పని బ్లూ ప్రింట్ మామరే ఒక బ్లూ ఓ మై గోడ్ వచ్చేసింది ఇంకో స్టోన్ కూడా వచ్చేసింది ఓకే నాకేంటి విచిత్రంగా టూ టూ స్పిన్స్కి జస్ట్ ఓకే సో ఇప్పుడు అయితే మనం బ్లూ ప్రింట్ కావాలి కాబట్టి బ్లూ ప్రింట్కి మీకు ఒక ట్రిక్ చెప్తాను సో చాలా మట్టుకి ఇలా చేస్తే వచ్చేస్తుంది ఏంటంటే స్పిన్ చేసిన వెంటనే స్కిప్ చేయండి ఓకే ఫస్ట్ నేను ఒక ఫార్టీ స్పిన్ స్కిప్ చేస్తాను ఓకే ఒక ఫార్టీ సో దాని తర్వాత ఫైవ్ స్పిన్స్ చేసేసి వెంటనే స్కిప్ చేస్తాను వస్తుందో రాదో చూద్దాం ఓకే స్పిన్ చేస్తున్నాను మీరు ఇంకా లైక్ చేయబోతా అన్న ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి అన్న ఓకే అమ్మా రాలేదురా బాబాయ్ అరే యార్ రావట్లేదు ఇది అప్పటి నాలుగు వందల టైముల్లో గోవింద బాని అది బాబాయ్ రావట్లేదు దేవు కూడా బ్లూ ప్రింట్ కావాలి కాబట్టి అమ్మా స్టోన్స్ అవుతున్నాయి కానీ బ్లూ ప్రింట్ రావట్లేదు అరే ఇయ్యారోన్స్ వస్తున్నాయి కానీ బ్లూ ప్రింట్లు ఏంటి ఏం చేయండి సార్ నేను అరే బ్లూ ప్రింట్ రా ఈవడరా బాబు బ్లూ ప్రింట్ అప్పుడు ఏమి అవడా అజ్జ బాబోయ్ ఒక బ్లూ రెండు బ్లూ ప్రింట్లు రావట్లేదు ఎలాగప్పుడు ఇది ఒకసారి రాకండి యాటర్ మార్చేద్దాం మన దగ్గర డైమండ్స్ కూడా అయిపోయినాయి మూడు వేల డైమండ్లు చెప్తే ఒకటి కూడా ఇవ్వట్లేదు ఇది దేవుడా మా నాడమ్మ బాబాని పెట్టాం స చూద్దు బాగా బాబా వాటి స్పిన్నింగ్ చేస్తాను డోంట్ రిమైండ్ అగైన్ అమ్మయ్యా ఓహ్ చూసారా టప్ 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 మన స్పిన్ చేసాను ఒక బ్లూ ప్రింట్ అయితే వచ్చింది దేవుడి దయ్య ఓకే ఇంకొక బ్లూ ప్రింట్ అంతే ఇంకొక బ్లూ ప్రింట్ మా అమ్మ వచ్చామ్మ నువ్వు వస్తావా నాకు తెలిసే ఏ స్టోన్ వచ్చింది స్టోన్ వచ్చింది రెండు స్టోన్లు వచ్చింది గాయస్ దేవుడా నా దగ్గర నాలుగు వందల డైమండ్కి వచ్చేసిందిరా బాబు రే ఒక్క బ్లూ ప్రింట్ రా దేవుడ యునీట్ డైమండ్స్ ద పిచ్చిక మ్యాన్ వాడితో పక్ నాకు అర్థం కావట్లేదు ఒక్క బ్లూ ప్రింట్ అసలా మైండ్ పోయింది అంతే మైండ్ వేరే లెవెల్లో పోయింది అనుకుంటున్నాడు మట్టికి ఓకే ఆ ఒక్క టోకెన్ వస్తే సరిపోను మనకి కానీ ఆ ఒక్క టోకెనే మనకి దెబ్బేసేసాడు ఓకే ఇంకో స్పిన్ చేద్దాంలే మరి ఏం చేద్దాం ఆ టోకెన్ రావలే ఆ ఆగు అరే అయ్యా వన్ ఎయిటీ స్పిన్స్ చేద్దామా వద్దా బాబు వన్ ఎయిటీ స్పిన్స్ చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లే రే 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 ఒక్క బ్లూ ప్రింటర్ నీకు అన్నం ఫైర్ ఫ్రీఫైరు సార్ చూడండి ఇది చాలా చాలా పెట్టేస్తున్నాడు ఇది ఒక్క బ్లూ ప్రింట్ అమ్మా అమ్మ బ్లూ ప్రింట్ ఇమ్మంటే ఇస్తావేంట్రా నేను బ్లూ ప్రింట్ ఇమ్మంటే టోకెన్స్ ఇస్తున్నాడు వేరే ఒక్క బ్లూ ప్రింటరా బాబు అరే ఇర స్టోన్స్ ఎందుకురా మాకు బ్లూ ప్రింట్ అవ్వరా బాబు నీకు దన్నవ్వరా రే ఒక్క బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ మట్టికే అట్లా సార్ రెండు ఓకే మనం ఇందాక చేసినట్టు స్కిప్ అడ్మిషన్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం ఓకేనా అరే బాబోయ్ నాకు మట్టికి వేరే లెవెల్ అన్న నాకు బ్లూ ప్రింట్ ఈ స్టోన్లే ప్రతి స్పిన్కి స్టోన్లు ఇచ్చేస్తున్నాడు రావట్లేదు అర్రే మళ్ళీ స్టోన్ అర్రే బాబోయ్ థౌజండ్ డైమండ్స్ చెప్పాను అయినా బ్లూ ప్రింట్ రాకపోతే నేను ఏం చేయలేను సార్ ఈసారి మటుకి చూసారా గైస్ ఒక్క బ్లూ ప్రింట్ గిట్ చాలా అంటే చాలా డైమెండ్స్ అయితే తినేస్తున్నాడు అయ్యా ఓకే అమ్మా ఇక బాబోయ్ వేరే లెవెల్లో ఇచ్చేసాడు రా బాబు బ్లూ ప్రింట్ వరిని దీనివల్ల మళ్ళీ నేను థౌజండ్ డైమండ్స్ స్టాప్ చేయవలసి వచ్చింది చెయ్యండి సర్లే ఎనీవే మన ఆడంబాబని పెట్టాం అయినా మనకు లెక్క అది కలిసి రాలేదు అంతే ఒక్కొక్కసారి ఎలాగే అనిపిస్తుంది ఏం చేయలే అర్థం కాదు సర్లే మన దగ్గర ఆ మ్యూజిక్ అండ్ ఓకే మన దగ్గర ఇంకా వాళ్ళ స్టోన్స్ వచ్చేసినాయి చూసారా స్టోన్స్ ఎక్కువ వచ్చేసినాయి కానీ అది అవి రాలేదు ఏంటి బ్లూ ప్రింట్సే రాలేదు ఒక్కొక్కసారి బ్లూ ప్రింట్స్ ఎక్కువ వచ్చేస్తాయి స్టోన్స్ రావు ఒకసారి ఓకే మనకు అయితే వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేసాడు అది సూపర్మామ్మా నువ్వు వేరే లెవెల్ రాత్రి అక్కడ ఒకసారి అరే నేను ఫోటో తీస్తాను ఎలా తిరిగమ్మా స్క్రీన్ షాట్ తమ్ పెడతాను ఇదేంటి ఇలా స్ట్రైట్గా లుక్ ఇవ్వట్లేదు సర్లే ఓకే ఓ బ్యాక్ వెళ్దామా బ్యాక్ 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 ఒకసారి మనకి మంచి కాంబినేషన్ వేద్దాం గా ఓకేనా సో నా దగ్గర ఒక కాంబినేషన్ ఆల్రెడీ నా మైండ్లో ఒకటి ఉంది సో ఆ కాంబినేషన్ వేస్తాను సో ఒక్కసారి వెయిట్ సో ఓపెన్ చేసేద్దాం ముందు ఓకే దీంట్లో మనకి ఏమీ వద్దు ఓకే మొన్న ఒక షర్ట్ క్యూప్ చేద్దాం షర్ట్ క్యూప్ అయిందా వహ్ వేరే లెవెల్లో ఎక్విప్ అయింది మన క్యారెక్టర్ మార్చాలి కాబట్టి ముందు మన ఆడేడే ఏడు వీడు వీడు వేరే ఏదో అన్న ఈడు వీడు మ్యాక్సిమమ్ ఎస్ సో వీడికి ఒక మంచి ఆ సుమురా బండిల కింద ఇది కానీ ఇంకో వేరే లెవెల్లో లుక్ ఇస్తుంది ఏది బండిలేది వేరే లెవెల్ లుక్ లుక్ మట్టుకు అదిరిపోతుంది దాని ముందు సుమురా ఏది ఇదా కనబడతా లేదు అయ్యా మళ్ళీ ఫస్ట్ కండి చదగలగా లేదు ఓకే చూద్దాం చూద్దాం ఎక్కడుంది ఇది వేర్ ఇజ్ ఇట్ దీని కింద అది ఏంజలిక్ ఫ్యాంట్ ఉంటుంది చూడండి ఆ ఫ్యాంట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది దీని అప్పుడు స్పిన్ చేయలేదు కానీ ఏంజెలిక్ ఫ్యాంట్ వచ్చింది కానీ ఒకవేళ కానీ ఏంజలిక్ ప్యాంట్ ఒక దీని కింద అసలు లుక్ అనేది ఇంకా మీరు సూపర్ వేరే లెవెల్లో లుక్ ఉంటుంది అసలు కానీ ఇప్పుడు ఈ ఫ్యాంట్ సూట్ అవ్వలేదు కానీ ఇకి సూట్ అయ్యింది కానీ ఏంజెలిక్ ఫ్యాంటు ఈ ఈ సొమరయ్య బండిలు ఈ షర్టు కానీ వేస్తే లుక్ అతిరిపోద్ది అంక అసలు వేరే లెవెల్లో లుక్ ఉంటుంది మీ దగ్గర ఉంటే కాంబినేషన్ ట్రై చేయండి లేకపోతే బాధపడక్కర్లేదులే మొన్నటిదాకా నాకు ఈ షర్ట్ లేదు నేను వేరే షర్ట్ మేనేజ్ చేశాను సో లేకపోయినా బాధపడకండి ఓకేనా ఏది బ్లాక్ ప్యాంటే ఎదురా ఫ్రీ ఫైరు బ్లాక్ ప్యాంట్ ఇక్కడ ఉంటుంది ఒకసారి బ్లాక్ ప్యాంట్ వేసుకుని చూద్దాం మాకండి ఇది బాగానే ఉంది కానీ ఇది ఏదో ఇది పర్లేదులే అది బాగానే ఉంది ఇది బాగానే ఉంది కానీ మనం వేసామనుకోండి అర్జెంటుగా ఓకే గైస్ ఇది సో ఎనీవే చూసారు కదా సో బ్యాక్ ప్యాక్ ఒకసారి లాబీ నుంచి తీసేద్దాం సో లుక్ చాలా ఉంది సో వేరే లెవెల్ లుక్ సో దీని ముందు ఇక్కడ మనం ఎంపీ ఫార్టీన్ పెడదాం ఎంపీ ఫార్టీ రెడ్ కలర్ ఎంపీ ఫార్టీ పెట్టాం లుక్ ఎలా ఉంటుందో చూడాలి ఇది లుక్ అసలేని లుక్ సో చాలా బాగుంది ఒక్క ఫ్యాంట్ కానీ ఎంజ్లిక్ ఫ్యాన్లు ఉంటాయి వేరే లెవెల్లో ఉన్న లుక్ మట్టికి సో ఎనీవే గైస్ ఇది వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్లో పెట్టుకుని అండ్ కింద డబ్ల్యూటీ అగోరి ఛానల్ లింక్ ఇచ్చాను సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్